హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? మదన్ కుమార్. మదన్ కుమార్. సో బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తాను మేడం. బిగ్ బాస్ చూడడానికి రీజన్ ఏంటి? బిగ్ బాస్ అందరూ చూస్తారు కదా, కామన్ గా అందుకని చూస్తాను. ఎంటర్టైన్మెంట్ గోడవల్ ఇష్టమా? ఓకే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? గౌతమ్ కృష్ణ. గౌతమ్ కృష్ణ. సో గౌతమ్ 2.0 సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఓవర్ చేస్తున్నాడు అని బయట టాక్, మీకేం అనిపిస్తుంది? అందులో ఓవర్ ఏముంది మేడం, అందరూ కలిసి టార్గెట్ చేసి రూమ్ లో సీక్రెట్ రూమ్ కు పంపించిండ్రు. ఆడియన్స్ ఓట్ వల్ల ఎలాగో సెకండ్ ఛాన్స్ వచ్చింది, దానివల్ల కొంచెం గేమ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. చూసుకున్న కంటెస్టెంట్లో అయితే ఉన్న వాళ్ళల్లో ఇండివిజువల్ గేమ్ ఆడుతుంది అయితే గౌతమ్ కృష్ణ, మిగిలిన వాళ్ళంతా గ్రూప్స్ గ్రూప్స్ టూ టూ గ్రూప్స్ గా ఆడుతారు. అంటే గౌతమ్ సీక్రెట్ రూమ్ కి వెళ్లే ముందు అందరి మీద ఒపీనియన్ చెప్పమంటే శివాజీ గారి వైపు పాజిటివ్ గానే చెప్పారు. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత టోటల్ గా శివాజీ గారినే టార్గెట్ చేసి మాట్లాడినట్టు అనిపించింది. అందులో శివాజీ గారిని టార్గెట్ చేయడం ఏముంది, శివాజీ గారు అన్నారుగా సంఖ్యలతోనే వచ్చిర్రు సంఖ్యలతో వెళ్ళిపోతుర్రు అని. అట్లంటే ఎవరికైనా హర్టింగ్ గా ఉంటది కదా. అంటే ఎవ్రీ వీక్ కూడా ఆయన్నే నాన్ వెజ్ చేయడము, ఎవ్రీ వీక్ ఆయనతో గొడవ పెట్టుకోవడం రీజన్ లేకపోయినా అది ఎలా అనిపిస్తుంది? రీజన్ లేకపోయినా గొడవ ఏం పెట్టుకుంటుండు, ఆన్ స్ట్రైట్ గా పాయింట్ ఉంటేనే నామినేట్ చేస్తుండు, లేదంటే లేదు. ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, ప్రశాంత్ కి ఏమన్నా ఫాల్ట్ ఉంటే నార్మల్ గా చెప్తారు, నామినేట్ చేయరు. అదే గౌతమ్ అయితే వాళ్ళు అమర్ టీం వాళ్ళు కానీ లేదంటే శివాజీ టీం వారు కానీ ఎవరినైనా నామినేట్ చేసేస్తాడు. అంటే మనసులో ఏదుంటే అది చెప్పేస్తాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఏమి ఉంచుకోడు అనమాట లోపల. శివాజీ గారు అయితే కొంచెం ఫేవరెటిజం చేస్తారు కొంతమందికి, కొంతమందిని దూరం పెడతారు. సో గౌతమ్ కృష్ణ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు గేమ్ వైజ్ అని అనుకుంటున్నారు. అవునవును, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అస్సలు నచ్చని కంటెస్టెంట్ ఎవరు హౌస్లో? అస్సలు నచ్చంది అంటే అందరు మంచిగానే ఆడుతారు కదా. అంటే వీళ్ళు తక్కువ అని అనిపిస్తుంది కదా గేమ్ వైజ్, క్యారెక్టర్ వైజ్? క్యారెక్టర్ వైజ్ అని కాదు కానీ కొంచెం అశ్విని గారు అయితే కొంచెం అటు ఇటు, అంటే అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అట్లా చేస్తారు. అశ్విని మధ్య బాగా ఫస్ట్ నుంచి కూడా ఆమె బాగా కన్ఫ్యూజ్ అవుతుంది కదా, ఆమె గేమ్ మీద ఎలా అనిపిస్తుంది? ఆమె గేమ్ పర్లేదు, కొంచెం అందరితో పోల్చుకుంటే కొంచెం తక్కువ. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంది, ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ప్రియాంక ఇంకా శోభ నామినేషన్స్ లో లేదు, మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? మాక్సిమం ఒకరు మాత్రం అశ్విని కన్ఫర్మ్, ఇంకొకళ్ళు గౌతమ్ గానీ లేదంటే యావర్ గానీ, వాళ్ళిద్దరిలో ఒకరు అవుతారు. అండ్ రతిక రీఎంట్రీ మీకు ఎలా అనిపించింది? వేస్ట్ వేస్ట్. అంటే ఇప్పటి వరకు కూడా గేమ్ చూడలేదా మీరు? గేమ్ చూడలేదా రతిక గేమ్? అసలు ఫస్ట్ నుంచి ఏం లేదు, శుభశ్రీ వచ్చి ఉంటే ఇంకా కొంచెం మంచిగా ఉండేదేమో, కంటెంట్ వైజ్ గా కానీ గేమ్ వైజ్ గా కూడా బాగుంది. రతికని రీఎంట్రీలోకి తీసుకోవడానికి రీజన్ ఏమైంది అంటారు? అంటే ఓట్లు ఆమెకి రాకపోయినా కదే లీస్ట్ ఓట్లు ఉన్నాయని ఆమెనే పంపించారు. ఇంకా కంటెంట్ కోసం అంటే వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ చాలా మంది నెగిటివ్ ఉంది కదా, దాన్ని పాజిటివ్ చేయడానికి తీసుకొచ్చుకుంటారు. దాని వలన గేమ్ కూడా చాలా పోతుంది, ఎవరి గేమ్ అసలు పోయింది. అవును, ఎవరు నార్మల్గా చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ ప్లేయరు, బట్ రతిక రీఎంట్రీ దగ్గర నుంచి చాలా డౌన్ అయిపోయాడు. మొన్న నామినేషన్ అర్జున్ నామినేషన్ చూసుకున్నట్లయితే రతిక చెప్పింది, ఆల్రెడీ ఒకసారి చెప్పింది ఆ పాయింట్, ఆన్ పాయింట్ ఎలా చెప్పిందో దాన్నే తీసుకొచ్చి నామినేషన్లో చెప్పాడు. అర్జున్ కొంచెం స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది రతికకి, చూసుకుంటా నువ్వు పాయింట్స్ బాగానే ఇస్తున్నావు అని. అది ఎలా అనిపించింది మీకు? అంటే ఇంకా తెలిసిపోయింది కదా, ఇంకా తప్పించుకోవడానికి ఏముంది అందులో, రతిక గురించి ఆల్రెడీ అందరికీ తెలిసింది. టాప్ 5 లిస్ట్ ఇవ్వాలనుకుంటే ఎవరి పేర్లు? టాప్ 5 ఫస్ట్ వచ్చి ప్రశాంత్ ఉంటాడు, సెకండ్ శివాజీ గారు, థర్డ్ అమరు, ఫోర్త్ వచ్చేసి వీళ్ళిద్దరిలో ఇందా చెప్పాను కదా డబుల్ ఎలిమినేషన్లో కానీ వెళ్ళకపోతే ఎవరు కానీ గౌతమ్ కానీ కంపల్సరీ ఉంటారు. ఇంకా మిగిలింది ప్రియాంక ఉంటారు లాస్ట్. మీ ప్రకారం విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నరా? విన్నర్ ప్రశాంత్ వస్తాడు, రన్నర్ లో అమర్దీప్ గానీ శివాజీ గారు గానీ. అంటే ఈ వీక్ కెప్టెన్సీ లాస్ట్ వీక్, ఇది ఇదే లాస్ట్ కెప్టెన్సీ అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఈ వీక్ ఎవరు కెప్టెన్ అయితే బాగుండు అనిపిస్తుంది, ఎవరు అవుతారని మీకు అనిపిస్తుంది? నాకు తెలిసినంత వరకు ఎవరు కెప్టెన్ అయితే అమర్దీప్ అయితే మంచిగా ఉంటది. మాక్సిమం ఛాన్సెస్ అమర్కే వస్తాయి, ఎందుకంటే ముగ్గురు అవ్వలేదు. ఏకాభిప్రాయం పెడితే అందరూ అమర్నే చూస్ చేసుకుంటారు, గేమ్ వైజ్ గా కొంచెం బెటర్ ఉన్నాడు కాబట్టి. ఓకే అండి, థాంక్యూ.